రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం అక్కపల్లి గ్రామంలో చెవుల శ్రీనివాస్ అనే రైతు గొర్రెల మందలో శుక్రవారం రోజున 5 చెవులు కలిగి ఉన్న గొర్రె పిల్ల జన్మించింది. దీనిపై గొర్రెల కాపరి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రహణం పట్టిన కారణంగానే 5 చెవులతో కూడిన గొర్రె పిల్ల జన్మించిందని, పుట్టిన 30 నిమిషాలకు అది చనిపోయిందని తెలిపారు. కాగా ఈ విచిత్రమైన ఘటనను చూడడానికి ప్రజలు తరలివచ్చి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే జన్యు లోపాల కారణంగానే వేలల్లో ఒకటి ఇలా జన్మిస్తుందని పశు వైద్య నిపుణులు అంటున్నారు. దాన్ని అట్లా వండి పెట్టే దీన్ని ఇట్లా దాన్ని కింద కింద అట్లా కాదురా జ్ఞానం కొట్టింది. మరి ఇది ఏంది ఏం కథ ఏం చిత్రం ఏంటిది మాయనా ఏం కథ మరి ఏంది అన్నది కూడా అర్థం కాలేదు. ఐదు చెవులు ఒక అర్ధగంట సేపు బతికింది చనిపోయింది పిల్ల. మరి ఏంది ఇది మాయనా ఇది ఏం కథ ఇది తెలియాలి ఏది అర్థం అవ్వటం లేదు. ఇది ప్రజలకు తెలియాలి. ఐదు చెవులు పెట్టుకుని పుట్టింది పిల్ల.